వీక్షకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్లో వచ్చే కార్యక్రమాలన్నీ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మీ యొక్క ఆదరణ మీరు చూపించే ఆ యొక్క వీక్షణ ద్వారానే తెలిసిపోతుంది. ధన్యవాదాలు. ఇంకనూ చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, కాబట్టి దయచేసి పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ని అలా క్లిక్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని క్లిక్ చేయండి. ఇంకా మీకు చాలా మన కార్యక్రమాలన్నీ కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ అక్టోబర్ నెల 2013 అక్టోబర్ నెల రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు ధర్మపథం టీవీ. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఈ అక్టోబర్ నెల రాశి ఫలితాలు ద్వాదశ రాశులకి ఎవరెవరికి ఎలా ఎలా ఉన్నాయి, ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పడం కంటే కూడా ముందు ఈ యొక్క జాతకం గురించి తెలుసుకునే వాళ్ళు ముందు తెలుసుకోవాలండి. ఈ యొక్క జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు. మనం చెప్తున్నటువంటి గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40 నుంచి 50% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది, ఆ సమయంకి ఒక నక్షత్రం ఉంటుంది చూసారా, దాన్ని బట్టి ఆ గ్రహస్థితులన్నీ ఎలా ఉంటుందో తెలియజేయడం జరుగుతుంది. మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను, జ్యోతిష్శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. వారిని గౌరవించి చక్కగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి. ఇది ఒక ఉత్తమమైనటువంటి మార్గం. సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క ద్వాదశ రాశుల్లో మొట్టమొదటిగా మేషరాశి వారు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ అక్టోబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే మేషరాశి వారికి ప్రత్యేకించి శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నారు, పంచమ కోణంలో ఉన్నారు, జన్మంలో గురువు రాహులు వక్రించిన ప్రభావం ఉంది. బుధుడు నాడు షష్ఠాంశంలో బుధగ్రహం యోగిస్తున్నాడు, రవిబలం చాలా బాగుంది. ఓవరాల్ ఈ నెల మంచి ఫలితాలని అందించే ఒక మంచి నెల అని కూడా చెప్పచ్చు. విశేషంగా గురువు వక్రీకరించి ఉండడం వల్ల శనిగ్రహ సంచారం కూడా లాభంలో ఉన్నాడు. తులలో కేతు ఉన్నారు, కన్యలో రవిగుజ బుధగ్రహాలు సంచారం ఉంది, అనుకూలమని చెప్పచ్చు. ప్రత్యేకించి ఫస్ట్ ఉద్యోగుల నుంచి ప్రారంభిస్తాం, చాలా అనుకూలమైనటువంటి ఒక సమయం ఇది. పై అధికారుల నుండి ప్రశంసలు వచ్చేస్తుంది. ఇది ప్రైవేట్ అండ్ ప్రభుత్వ రంగం వారికి, స్త్రీ పురుషులు ఇరువరికి కలిసి ఉన్నటువంటి యొక్క ఇదండి ఇది. ప్రైవేట్ రంగం వారికి మీరు విదేశాలకు వెళ్ళడానికి ఒక మంచి అవకాశం ఇది. ప్రభుత్వ రంగంలో చేస్తున్నటువంటి వారికి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్థానచలనం మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కనబడుతుందండి. అది కూడా మీ యొక్క పొజిషన్ హైక్ అయ్యే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. యొక్క దీంట్లో ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక హై పొజిషన్ ఇప్పుడు మీకు రాబోతుంది. ఉద్యోగంలో మీకు సన్మానాలు జరిగే అవకాశాలు కూడా బాగా జరుగుతున్నాయి. ఆర్థికంగా రుణ బాధలు తగ్గే ముఖం వస్తున్నాయి, శత్రువులు తగ్గుతారు, కోర్టు కేసులు విజయమయ్యే అవకాశాలు బాగా కనబడుతుంది. లగ్నంలో, లగ్నస్థానంలో రాహు ఉండడం వల్ల తొందరగా కోపం వచ్చే అవకాశాలు ఎక్కువ పడుతుంది, మాట తూలడం జరుగుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఎక్కడికైనా ప్రయాణాలు వెళ్ళాలనుకుంటే మీ యొక్క సొంత వాహనం కంటే కూడా ప్రభుత్వ రంగ వాహనం లేదా ప్రైవేట్ రంగంలో పబ్లిక్ వాహనాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాహనం నడిపేటప్పుడు ఫోన్స్ రావడము, అశ్రద్ధ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు గెట్ రెడీ, మీకు మంచి ఆఫర్ లెటర్స్ రాబోతున్నాయి. కానీ దూర ప్రాంతాల్లోనే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలను కూడా చెప్తున్నారు. ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చిట్ ఫండ్స్, ఈ స్పెక్యులేషన్స్లో అసలే ఎంటర్ అవ్వకండి. మీ యొక్క డెట్ స్టాక్స్ అంతా కూడాను తీరే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఏ ప్రయోగాలు ఏం చేయకండి. భూమి రియల్ ఎస్టేట్ ద్వారా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెల ద్వితీయంలో
నూతన ఉద్యోగం కోసం మారాలి అని అనుకున్న వాళ్ళు ఉన్న ఉద్యోగం నుంచి ఈ నెల కరెక్ట్ కాదు, కొంచెం వెయిట్ చేయండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు. ఆహారంలో బయట ఎక్కడైనా ఆహారం తినేటప్పుడు ఫుడ్ పాయిజన్స్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. విద్యార్థులకి పోటీ పరీక్షలు, విదేశాల్లో మీరు వెళ్ళి చదవాలి అనుకున్న వాళ్ళకి మంచి యూనివర్సిటీలో రీచ్ అవ్వాలనుకోవడానికి ఇది చాలా మంచి వ్యవహారం అని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకు ఇది చాలా బాగున్నటువంటి ఒక సమయం. విదేశాలలో ఉద్యోగం చేస్తున్న వారికి ఒక టెన్షన్, ఏంటి మన అవభృత దీంట్లో ఉంటారు, నాకేమైనా అవుతుందండి, ఏం టెన్షన్ పడకలేదు, బాగానే ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యలో మిశ్రమ పండితం ఉంటుంది, మాట తొరులుతారు, జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య, తల్లిదండ్రుల మధ్య మాట తొరలకుండా జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. సమాజంలో గొప్పవాళ్ళ పరిచయం పెరుగుతుంది. మాస ద్వితీయంలో ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అవార్డులు, ప్రత్యేకించి మహిళలకి మీరు చేస్తున్నటువంటి వృత్తిలో అవార్డ్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. గురుబలం పెరగడానికి భగవంతుని ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీరు చేస్తే బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఒక 7 ప్రదక్షిణాలు పాలాభిషేకం చేసి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేసి దీపం వెలిగించండి. మీకు బుధవారం లక్కీ డేగా చెప్పవచ్చు ఈ నెల అంతా కూడాను. నంబర్ 5వ తారీఖున మరియు 6వ తారీఖున ఏదైనా ఒక శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి. పసుపు మరియు గ్రే కలర్ మీకు ఈ నెలంతా కూడా కలిసి వస్తుంది. చంద్రాష్టమం అక్టోబర్ 17, 10, 2023 2:19 మధ్యాహ్నం నుండి 19, 10, 2023 9:03 వరకు ఈ యొక్క చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో ఈ 2 రోజులు ఈ రాశివారు, మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయము. మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, యొక్క ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కొత్త పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 రోజులు చాలా సైలెంట్గా ఉంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. విజయోత్సవం. అయ్యప్ప స్వామి వారి యొక్క 18 అవతారాల దేవాలయం తిరుపతి జీవకోన అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో కపిలి తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి ఉన్నారు. మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా మన దేవాలయాన్ని దర్శించుకోండి. ఆ దేవాలయంలో 18 ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు, వారి కోరికలు సంతానానికి, వ్యాపారానికి, ఉద్యోగానికి, వివాహానికి, విదేశానికి కావలసిన వాళ్ళందరూ ప్రదక్షిణం చేసి మంచి ఫలితాన్ని పొంది అద్భుతంగా వారి వారి ఫలితాలు పొందున్నారు. తప్పకుండా దర్శనానికి రండి. మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాను. చంద్రమౌళి వెంకటేశ్వర్మ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.